గడప గడపకో కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన ఎంతో బాగుందని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన పథకాలపై ప్రజల తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ స్పీచ్ ను ఎల్లా మీడియా వక్రీకరించిందని మండిపడ్డారు అందరూ కలిసి పని చేయాలని జగన్ సూచించారని సజ్జల ఉచిత విద్యుత్పై మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎందుకు అలా మాట్లాడారో తనకి తెలియదని తెలిపారు వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకోకుండా తమపై కామెంట్ చేయడం సరికాదన్నారు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు ముందు వాళ్ళ సమస్యలపై హరీష్ రావు దృష్టి పెడితే మంచిదని సజ్జల సూచించారు అమ్మ ఈ ఆయన స్పీచ్కి సంబంధించినంతవరకు అయితే బయటకు చాలా వచ్చింది చాలా వరకు ఎక్కడ చూసినా ఎంత పాజిటివ్ దీనిగా పోయిందనేది ఉన్న వాళ్ళకు తెలుసు మాట్లాడిన దాంట్లో ఆయన చెప్పదలుచుకుంది ఒకటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కాదు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఇస్తాం అంటే ఎస్ మా హక్కు ఇది ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాం కాబట్టి జనం ఓట్లు ఎక్కి ఏం చేస్తారు ఎప్పుడు లేదు ఇట్ ఈజ్ ఏ సీరియస్ ప్రొఫెషన్ దీంట్లో దిగిన వాళ్ళు ఒక డాక్టర్ వృత్తి ఎంచుకున్నట్టు లాయర్ వృత్తి ఎంచుకున్నట్టో ఓ మంచి డాక్టర్గా ఉంటే ఏం ఉండాలంటే ఏం చేయాలో ఆ ప్రొఫెషన్ మీరు పూర్తి డెడికేటెడ్గా చేయాలి అంటూ తాను కూడా చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అందువల్లనే మా పార్టీ సక్సెస్కు కారణం అది ఒకటి నిన్న మేము గడప గడపకు చేసిన దాంట్లో కూడా దాని ఎక్స్టెన్షన్ మనం ఎక్స్టెండ్ చేస్తే దాని రివ్యూలో ఒక కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయలేన తనను కలుపుకొని తన గురించి కూడా అంతకుముందు మీటింగ్లో